జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో మొదటి వేవ్ తీసుకున్న రెండో వేవ్ తీసుకున్న దాదాపు 10 లక్షల మంది కోవిడ్ పాజిటివ్ అవుతాం కూడా జరిగింది. దాంట్లో భాగంగా 7579 మంది ఇప్పటికీ చనిపోతాం జరిగింది. నిన్న ఒక్క రోజులో ఆంధ్ర రాష్ట్రంలో 11700 కొత్త కేసులు నమోదైనవి. అధికారికంగా చనిపోయిన వ్యక్తులు వాళ్ళు ప్రకటించింది కేవలం 38 మంది మాత్రమే. నిన్న విశాఖపట్నంలో 2 చనిపోయారని ఈ ప్రభుత్వం ప్రకటించింది. కానీ అదే విశాఖపట్నంలో కేవలం ఒకే ఒక శ్మశానంలో 18 మంది ఎవరైతే కోవిడ్తో చనిపోయారో వాళ్ళకి అంత్యక్రియలు జరుగుతాం మనందరం చూసాం. అంటే బిల్డప్కి వాస్తవాలకి ఎంత తేడా ఉంటుందో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన దగ్గర నుంచి 3 T's గురించి అందరూ మాట్లాడుతున్నారు. టెస్ట్, ట్రేస్, ట్రీట్. టెస్ట్, ట్రేస్, ట్రీట్ అని మొదటి వేవ్ తీసుకున్నా రెండో వేవ్ తీసుకున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 T's అమలు చేసే దాంట్లో విఫలమైంది. ఈరోజు ప్రత్యేకంగా రెండో వేవ్ చూస్తే ఎక్కడ కానీ హాస్పిటల్ బెడ్లు దొరకట్లేదు, ఆక్సిజన్ కొరత మొదలైంది, మందులు కూడా దొరకని పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది. అంతెందుకు కోవిడ్ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ కింద ఈరోజు ఏ హాస్పిటల్ కూడా ట్రీట్ చేసే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో. ఇది చాలా బాధాకరం. సో బయట పరిస్థితి ఇలా ఉంటే 10వ తరగతి విద్యార్థులు, అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ నాకు మెసేజ్లు పెట్టి ఈ ఎగ్జామ్ లెటర్ ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం పోస్ట్పోన్ చేయాలని కోరుతాం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశా. దాంట్లో నేను చాలా స్పష్టంగా చెప్పా, కోవిడ్ ఇంకా పెరుగుతుంది, ఈ ఎగ్జామినేషన్ సెంటర్లు సూపర్ స్ప్రెడర్లుగా మారుతాయి, దయచేసి ఇది పరిగణలో తీసుకుని ఈ ఎగ్జామ్లు ఏదైతే ఉన్నాయో కనీసం వాయిదా వేయండి అని నేను వాళ్ళకి కోరుతాం జరిగింది. ఎప్పుడైతే నేను ఉత్తరం రాశామో ఈ మూర్ఖత్వ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని లోకేష్ ఉత్తరం రాశాడు, అందుకే మేము ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేసే ప్రసక్తే లేదు 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 అని చెప్తాం మనందరం తెలిసిన వాస్తవం. ఈరోజు ఒక మూర్ఖుడికి ప్యాంట్ షర్ట్ వేస్తే అది జగన్ రెడ్డి, అందుకే మూర్ఖపు రెడ్డి అని నేను ఆయనకి పేరు పెడతాం కూడా జరిగింది. నేను ఒకటే ఆలోచించా, మా సొంత నా అబ్బాయి దేవాన్ష్ ఈరోజు 10వ తరగతి ఎగ్జామ్లు రాయాల్సి వస్తే నేను పంపించేవాడినని నేను ఆలోచించా, లేదు, ప్రసక్తే లేదు. ఎందుకంటే అతనికి జీవితానికి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే మళ్ళీ నాకు ఆ భారం నేను మోయలేనని నిర్ణయం ఆ రోజే నేను తీసుకున్నా. నా లాంటి ఎంతో లక్షలాది మంది తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు. కానీ ఈ మూర్ఖపు రెడ్డి మారట్లేదు. ఆయన ఒకటే పదే పదే ఒకటే అంటున్నారు, కోవిడ్ వచ్చినా పర్వాలేదు, కోవిడ్ వల్ల విద్యార్థులు చనిపోయినా పర్వాలేదు, ఎగ్జామ్లు జరిగి తీరాల్సిందే అని చెప్తున్నారు. 48 గంటల క్రితం నేను ఒక టౌన్ హాల్ సెషన్ ఏర్పాటు చేసుకుని ఆ టౌన్ హాల్లో విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, అదేవిధంగా ఉపాధ్యాయులతో కూడా చర్చించి ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ని వాయిదా వేయాలని మేము కోరాం. వాళ్ళకి 48 గంటలు కూడా టైం ఇస్తాం జరిగింది. కానీ ప్రభుత్వంలో మేము అనుకూలంగా స్పందించే పరిస్థితి మాకు ఈరోజు కనపడట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఎగ్జామ్లో పాల్గొనేదానికి కనీసం 15 లక్షల మంది విద్యార్థులు వస్తారు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కరి ఇంట్లో కనీసం 5 ఉంటారు. అంటే సుమారుగా 75 లక్షల మంది విద్యార్థుల ద్వారా కోవిడ్ థ్రెట్లోకి వస్తున్నారు. ఇంకో పక్కన 30,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇంటూ 5 అంటే 150,000 మంది అక్కడ కోవిడ్ థ్రెట్లో వస్తున్నారు. ఇంకో పక్కన పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, ఆటో డ్రైవర్లు కానివ్వండి, బస్ డ్రైవర్లు కానివ్వండి, దాదాపు 3.5 లక్షల మంది ఈ ఎగ్జామినేషన్ యాక్టివిటీలో పాల్గొంటారు. అంటే సుమారుగా 80 లక్షల మంది ఈ కోవిడ్ థ్రెట్లో ఈ ఎగ్జామినేషన్ వల్ల
కోవిడ్ థ్రెట్ లోకి వస్తున్నారు. మనం చూసాం మొదటి వేవ్ లో కేవలం 11% మంది యువతి యువకులకి కోవిడ్ పాజిటివ్ వస్తే, ఇప్పుడు అది 20-40% ఉండొచ్చు. రెండో స్ట్రెయిన్ రెండో వేవ్ అని అనేక నిపుణులు కూడా ఇప్పటికీ చెప్తాం జరిగింది. మొదటి టౌన్ హాల్లో నేను నిర్వహించినప్పుడు హేమంత్ అన్న కుర్రో వచ్చి చెప్పాడు, అన్నా నేను ఇప్పటికీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి వెళ్ళాను, ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వల్ల నాకు ఈ కోవిడ్ వచ్చింది, దగ్గు జలుబు వచ్చింది, మళ్ళీ టెస్ట్ ఇస్తే కోవిడ్ పాజిటివ్ వచ్చింది, ఇప్పుడు నేను సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నాను, మళ్ళీ 2 రోజుల్లో నాకు ఇప్పుడు ఇంకో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను ఎట్లా వెళ్ళాలి, అదేదే నా వల్ల వేరే విద్యార్థులు ఎక్కడ కోవిడ్ వస్తుందని నేను భయపడుతున్నానన్న, అందుకే ఈ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయించండి, చేయాల్సిన అవసరం ఉందని అతను కూడా చెప్తాం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఒక పక్కన చూస్తే అసెంబ్లీ లేదు, కౌన్సిల్ జరగట్లేదు, ఏకంగా బడ్జెట్ ఆర్డినెన్స్ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేసి ముందరు తీసుకెళ్తున్నారు ఈ మురకప్ప రెడ్డి. ఇంకో పక్కన ఆంధ్ర తిరుపతి ఉప ఎన్నికల్లో కోవిడ్ వల్ల నేను పాల్గొనట్లేదు ప్రచారంలో అని చెప్పిన వ్యక్తి ఈ మురకప్ప రెడ్డి. అంటే రాజకీయ నాయకులు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంట్లో ఉండాలి, హాయిగా ఏసీ రూమ్ లో ఉండాలి, కానీ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కోవిడ్ థ్రెట్ లో ఉండాలా అని ఈ మురకప్ప రెడ్డిని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకో పక్కన చూస్తే మొదటి వేవ్ లో ఆయన చెప్పారు మురకప్ప రెడ్డి, ప్రతి ఇంటికి నేను మాస్క్ ఇస్తానని. ఇప్పటికీ 12 నెలలు అయింది, 8 నెలలకి మీరు మాస్క్ ఇచ్చారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు మాస్క్ ఇవ్వలేకపోతే రేపు ఎగ్జామినేషన్ సెంటర్ లో ఇంత లక్షలాది మంది వచ్చి WHO ఇచ్చిన నామ్స్ ఏదైతే 6 అడుగుల దూరం అందరూ కూర్చోవాలి, తగిన చర్యలు తీసుకోవాలి అని ఏదైతే నామ్స్ ఇచ్చారో ఆ నామ్స్ మీరు ఎట్లా అమలు చేయబోతున్నారు? మనందరం ఒకటే ఆలోచన, 6 అడుగుల దూరం మనందరం కూర్చోవాలంటే ఒక్కొక్క క్లాస్ రూమ్ లో 10 మంది కన్నా ఎక్కువ కూర్చోలేము. అంటే ఎన్ని క్లాస్ రూమ్లు కావాలి? అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో లేదు. ఇంకో పక్కన చూస్తే ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలంటే మనం ఆటోలు వెళ్తాం లేదంటే బస్సులు వెళ్తాం, మళ్ళీ అక్కడ 6 అడుగుల దూరం పాటిస్తున్నామా? ఆటోలో అది సాధ్యమా? ఎందుకు ఈ ప్రభుత్వం ఎన్ని పరిగణలు తీసుకుని ఏదైతే విద్యార్థులు కోరుతున్నారో దానికి ఎందుకు వీళ్ళు వాళ్ళు ఎందుకు దానికి అనుకూలంగా స్పందించట్లేదని నేను నిలదీస్తున్నా. ఇంకో పక్కన చూస్తే ఎగ్జామినేషన్ సెంటర్లో మంచి ఎండాకాలం, 5 గంటల సేపు ఎవరు మాస్క్ వేసుకుని ఎగ్జామ్కి వెళ్ళే పరిస్థితి ఉండదు, అయినా కూడా ఈ ప్రభుత్వం అనుకూలంగా స్పందించట్లేదు. కానీ అంతెందుకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లో మీరు చర్యలు తీసుకోలేకపోతే ఇంకా రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ వచ్చేలా మీరు చర్యలు ఎంత తీసుకుంటారని నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఇతర రాష్ట్రాలను ఒక్కసారి చూస్తే 10వ తరగతి ఎగ్జామ్స్ రద్దు చేసిన రాష్ట్రాలు తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఢిల్లీ. అదేవిధంగా 10వ తరగతి ఎగ్జామ్లు వాయిదా వేసిన రాష్ట్రాలు మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్, ఒరిస్సా, హిమాచల్ ప్రదేశ్. ఈ రాష్ట్రాలు వాళ్ళ ఎగ్జామ్లు ఏదో రద్దు చేసుకున్నారు లేదంటే వాయిదా వేసుకున్నారు. అంతేకాకుండా కేంద్ర బోర్డులు కూడా CBSE, ICSE కూడా వాళ్ళ ఎగ్జామ్స్ రద్దు చేసుకున్నారు, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని వాయిదా వేసుకున్నారు. అంటే భారతదేశం అంతా ఒక మార్గంలో వెళ్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మురకప్ప రెడ్డి రివర్స్ గేర్లో వెళ్తాం, నిజంగానే చాలా బాధాకరం. ఈ మురకప్ప రెడ్డి నిర్ణయం వల్ల దాదాపు 80 లక్షల మంది కోవిడ్ థ్రెట్ లో రాబోతున్నారు. గత 48 గంటలు నేను టైం ఇచ్చినప్పుడు ఎందుకు మీరు చర్చించలేదు? నిపుణులతో ఎందుకు మీరు మాట్లాడలేదు? విద్యార్థులతో ఎందుకు మీరు చర్చించలేదు? విద్యార్థి సంఘాలతో మీరు ఎందుకు చర్చించలేదు? అదేవిధంగా తల్లి తండ్రులతో ఎందుకు మీరు చర్చించలేదు? ఉపాధ్యాయుల సంఘాలతో ఎందుకు మీరు చర్చించలేదు? గత 48 గంటలు మీరు సాధించింది ఏంటంటే ఒక లోకేష్ అనే వ్యక్తిని తిడతాం, నన్ను మీరు ఏమైనా తిట్టండి పర్వాలేదు, కానీ ఇప్పుడన్నా ఈ మురకప్ప రెడ్డి నిర్ణయం మార్చుకుని విద్యార్థులకి న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. ఇంతేకాకుండా ఈరోజు ఒక పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు, లక్షలాది మంది వాలంటీర్లు ఉన్నారు, గ్రామ సచివాలయాలు ఉన్నాయి, వాళ్ళ ద్వారా ఎందుకు మీరు విద్యార్థుల దగ్గర వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర అభిప్రాయ సేకరణ ఎందుకు చేయట్లేదు? మీరు ఒక పార్టీగా
మేము ఒక నంబర్ ఏర్పాటు చేసి ఆ నంబర్ ద్వారా వాట్సాప్ ద్వారా మేము విద్యార్థుల దగ్గర నుంచి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేశాం. గత 48 గంటల్లో 155,850 మంది మేము ఇచ్చిన పిలుపుకి సంఖ్యాబలం తెలిపారు. అంతేకాకుండా దాంట్లో 70,000 మంది ఎస్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలని కమెంట్లు కూడా పెట్టారు. ఇట్లా 3 కమెంట్లు నేను ప్రభుత్వానికి చదివి వినిపించాలని నేను అనుకుంటున్నాను. మొదటి కమెంట్, సార్ ఇన్ మై స్ట్రీట్ దేర్ ఆర్ 30 కేసెస్. ద పేషెంట్స్ ఆర్ ఆల్ ఇన్ సెల్ఫ్ క్వారంటైన్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కాలేజ్. ఐ హ్యావ్ నాట్ రిటర్న్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్. సో మెనీ స్టూడెంట్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ కోవిడ్. ప్లీజ్ క్యాన్సిల్ బోర్డ్ ఎగ్జామ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒక కామెంట్. ఇంకొక కామెంట్ తీసుకుంటే, బికాస్ ఐ మైసెల్ఫ్ హ్యావ్ కాంట్రాక్టెడ్ కోవిడ్ 1 వీక్ బ్యాక్ ఆఫ్టర్ గోయింగ్ టు కాలేజ్ ఫర్ 2 డేస్ అండ్ ఐ నౌ నో హౌ సీరియస్ ఇట్ ఈస్ ఫర్ అస్ స్టూడెంట్స్. జగన్ ఇస్ హ్యాపీలీ సిట్టింగ్ ఇన్ ఏసీ రూమ్ వైల్ వీ స్టూడెంట్స్ ఫైట్ ఫర్ అవర్ లైఫ్స్. ఇది 2వ కామెంట్. 3వ కామెంట్ చదువుతున్నా. ఈవెన్ చీఫ్ మినిస్టర్స్, పాస్ట్ ప్రైమ్ మినిస్టర్స్, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ హు మెయింటైన్ హై సేఫ్టీ మెజర్స్ ఆర్ బీయింగ్ ఇన్ఫెక్టెడ్ విత్ కోవిడ్. దెన్ హౌ కెన్ అ స్టూడెంట్ గో అండ్ రైట్ ది ఎగ్జామ్ ఇన్ ద క్రౌడ్ అని ఒక విద్యార్థి పెట్టారు. ఇట్లా 70,000 కమెంట్లు మాకు వచ్చినాయి. కావాలంటే ఇవన్నీ ప్రింట్ చేసి నేను ఈ మూర్ఖపు రెడ్డి గారి దగ్గర పంపిస్తాను. మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకు ఇప్పుడన్నా మీ నిర్ణయం మార్చుకుని దయచేసి ఈ 80 లక్షల మంది కోవిడ్ త్రెట్లో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ మూర్ఖపు రెడ్డి పైన ఉంది. నేను మొదటి టౌన్ హాల్ పెట్టినప్పుడు నేను ఈ ప్రభుత్వానికి 48 గంటలు ఇచ్చాను. నేను ఈ ప్రభుత్వాన్ని కోరాను, మీ నిర్ణయం మార్చుకోండి అని నేను కోరాను. అయినా కూడా ఈ మూర్ఖపు రెడ్డి లోకేష్ ఉత్తరం రాశాడు, నేను ఎగ్జామ్లు క్యాన్సిల్ చేయను అనే తీరు నిజంగానే చాలా బాధకరం. అందుకే రేపు నేను ఇంకొక టౌన్ హాల్ ఏర్పాటు చేసుకుంటున్నా. ఈ టౌన్ హాల్లో రాబోయే రోజులు ఈ ఉద్యమాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎట్లా తీసుకెళ్ళాలి, ప్రజాప్రతినిధుల పైన, మంత్రుల పైన, ఈ మూర్ఖపు రెడ్డి పైన, అధికారుల పైన ఒత్తిడి ఎలా పెంచాలనే దానిపైన మేము రేపు చర్చిస్తాం. అంతేకాకుండా అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా వెళ్ళాలా వద్దా అనే దానిపైన కూడా రేపు టౌన్ హాల్లో చర్చించి తప్పనిసరిగా ఈ ఉద్యమాన్ని రాబోయే రోజులో ఇంకా వేగవంతం చేసి ఈ మూర్ఖపు రెడ్డి నిర్ణయం మారే వరకు మేము ఎవరం పడుకోమని ఈ విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, విద్యార్థి సంఘాలందరికీ నేను హామీ ఇస్తూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే వాళ్ళకి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సార్. ముఖ్యంగా మన ఏదైతే మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్యంగా మీ గురించి వ్యక్తిగతంగా మాట్లాడారు, విద్యా ప్రమాణాలు ఏ విధంగా దెబ్బతింటాయి, ఎగ్జామ్స్ పెట్టకపోతే విద్యార్థుల లైఫ్ కూడా దెబ్బతింటుంది అనే విధంగా చెప్తున్నారు. అదేవిధంగా వ్యక్తిగతంగా మీరు ఎవరో స్పాన్సర్డ్ చేస్తే చదివిన వ్యక్తి అని చెప్పి మిమ్మల్ని గురించి కూడా కొంత కామెంట్ చేసిన పరిస్థితి ఉంది, ఎట్లా చూస్తారు దీన్ని? మీరు అడిగిన మొదటి ప్రశ్నకి సమాధానం, భారతదేశంలో అంతా ఎగ్జామినేషన్ జరిగితే అప్పుడు మన విద్యార్థులు రాయకపోతే వెనకాల పడతారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఈ ఎగ్జామ్లు ఐదారు వాయిదా వేసుకున్నాయి లేదంటే రద్దు చేసుకున్నాయి. కేంద్ర బోర్డులే ఎగ్జామ్లని రద్దు చేసుకున్నప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు ఎగ్జామ్లు పెట్టాలండి? పెట్టి ఏం సాధిస్తాం మనం? స్టేట్గా అడుగుతాం ఏం సాధిస్తారు, మంత్రి గారు ఏం సాధిస్తారు? ఇంకొక 80 లక్షల మందికి త్రెట్లో పెడతారు. అంటే ఇన్ఫెక్షన్ రేట్లో చూస్తే 20 నుంచి 40% ఇన్ఫెక్షన్ రేట్లో చూస్తే ఎంత లక్షలాది మందికి కోవిడ్ వస్తుంది ఒక్క నిర్ణయం వల్ల. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నా నాకు కూడా అర్థం అవ్వట్లేదు. ఇతర రాష్ట్రాలు క్యాన్సిల్ చేసిన తర్వాత మనం ఈ నిర్ణయం తీసుకుంటే దానివల్ల ఎవరికి ప్రయోజనం? ఎవరికి ఉండదు. 2వ ప్రశ్న, అయ్యా జగన్ రెడ్డిని అడగండి, మూర్ఖపు రెడ్డిని అడగండి, నా పైన కేసు పెట్టాడు సిబిఐలో, ఏమైందో సుప్రీంకోర్టు కొట్టేసింది ఆ విషయం. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈ విషయం ఇక్కడ తెలంగాణలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా మనం ఉన్నప్పుడు హైదరాబాద్ లో అసెంబ్లీలో ప్రస్తావిస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆధారాలతో సహా హౌస్ లో పెట్టారు, వెళ్ళి తీసుకోండి. స్టాన్ఫర్డ్ కార్నిగీ మెల్లన్ ఉత్తరాలు రాసి చెప్పినాయి. అదేవిధంగా నా చదువులకి మా తల్లిదండ్రులు పంపించిన డబ్బులు బ్యాంక్ స్టేట్మెంట్తో సహా నేను పెట్టాను ముందల.
అయన ఎందుకు మీరు అవన్నీ ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు? ఓకే నన్ను తిట్టాను, ఇంకా తిట్టాను, నో ప్రాబ్లం, నేను సిద్ధంగా అన్ని తిట్లు తినేందుకు నేను సిద్ధంగా. కానీ ఇప్పుడన్నా మీరు వైఖరి మార్చి విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి న్యాయం చేయాలని మటుకు ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా. కృష్ణ గారు తమరు అన్మ్యూట్ చేసుకుని ప్రశ్నను అడగగలరు. సరే, మీరు పంపిన వాట్సాప్ నెంబర్ కి దాదాపు 70,000 మంది అభిప్రాయాలు పంపారన్నారు. మొత్తం ఎంతమంది పరీక్షలు వ్యతిరేకిస్తే ఎంతమంది ఓటింగ్ లాంటిది కానీ అలాంటి సలహాలు ఇచ్చారు? దగ్గర కృష్ణ గారు, ఇప్పుడు ఓటింగ్ చూస్తే అంటే మేము డైరెక్ట్ గా పోలింగ్ పెట్టలేదు, కానీ అనేక పోల్స్ ఇప్పటికీ నేను చూస్తున్నా, అనేక వెబ్సైట్స్ ఫేస్బుక్ పేజ్ పోలింగ్ పెట్టారు. దాదాపు 85% మంది ఎగ్జామ్ని రద్దు కానివ్వండి, వాయిదా వేయాలని కోరుతూ జరుగుతుంది మొదటిది. రెండోది, 48 గంటల్లో నేను పెట్టిన వాట్సాప్ నంబర్ అంటే 4944419000కి CBE 2021 అని మెసేజ్ పెట్టండి అని నేను కోరినప్పుడు 48 గంటల్లో 155,850 మంది ఈ ఎగ్జామ్ని వాయిదా వేయాలని లేంటి రద్దు చేయాలని సపోర్ట్ చేస్తాం జరిగింది. అంతేకాకుండా దాంట్లో 70,000 మంది కమెంట్లు పెట్టారు. ప్రజలు, విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు కమెంట్ పెట్టారు. దాంట్లో భాగంగా 3 కమెంట్లు నేను చదివాను. ఇప్పుడు ప్రభుత్వానికి ఇంత అద్భుతమైన వ్యవస్థ ఉంది కదా, ఇంతమంది లక్షలాది మంది వాలంటీర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా ఎందుకు మీరు అభిప్రాయ సేకరణ చేయట్లేదని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. సార్ కంక్లూడ్ చేయగలరు? రాకేష్, రాకేష్ అన్మ్యూట్ చేయండి. చేశాను సార్. పదే పదే ఎందుకు నారా లోకేష్ చదువుకు సంబంధించే విమర్శలు వినిపిస్తున్నాయి, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సంబంధించి, ఈ ఫీజులకు సంబంధించి ఎందుకు మంత్రులు టార్గెట్ గా మీపైన విమర్శలు చేస్తున్నారు? అంటే నన్ను తిడితే, నన్ను బెదిరిస్తే నేను పారిపోతాను అనుకుంటున్నారు? అది అయ్యే పని కాదు. నేను విద్యార్థుల తరపున, వాళ్ళ తల్లిదండ్రుల తరపున ఈరోజు ఈ పోరాటాన్ని ముందలు తీసుకెళ్తున్నాను. సో నన్ను ఎన్ని తిట్టినా పర్వాలేదని మళ్ళీ చెప్తున్నాను, కానీ దయచేసి ఈ మూర్ఖపు రెడ్డి ఆయన నిర్ణయం మార్చుకోవాలని మటుకు నేను కోరుతున్నాను. లోకేష్ గారు, ప్రభుత్వం ఎందుకు మృతుల సంఖ్య దాస్తుందని మీరు భావిస్తా ఉన్నారు? హెల్త్ సెక్రటరీ చెప్తా ఉన్నారు అవసరం లేదు, సఫిషియెంట్ బెడ్స్ ఉన్నాయి, ఆక్సిజన్ ఉంది, ఇప్పటి వరకు మనం క్రైసిస్ లోపలికి వెళ్ళిపోలేదని గవర్నమెంట్ చాలా ధీమాగా చెప్తోంది, ఎందుకు దాస్తుంది అనుకుంటారు మీరు? ఏ ఆధారాలతో మృతుల సంఖ్య దాస్తుందని చెప్తారు మీరు? రమేష్ గారు, నేను పేపర్లు వచ్చిన ఆర్టికల్స్ చూసినప్పుడు ఒక విశాఖపట్నంలో మొన్న ఇద్దరే చనిపోయారని చెప్పారు, కానీ అదే విశాఖపట్నంలో కోవిడ్ వల్ల చనిపోయిన 18 మంది ఒకే శ్మశానంలో అంత్యక్రియలు జరిగినాయి. ఒకే శ్మశానం, విశాఖపట్నంలో అనేక శ్మశానాలు, ఒకే శ్మశానంలో 18 మందికి అంత్యక్రియలు జరిగినాయి. ఇది వాస్తవం అవునా కాదా? రెండోది, బెడ్లు దొరుకుతున్నాయి అంటున్నారు, నేను అన్ని తీయలేకపోయాను. మాకు విద్యార్థులు పెట్టిన కమెంట్లు చూస్తేనే బాధ వేస్తుంది. మేము ఒక విద్యార్థి పెట్టారు అన్నా, మాది ఒక మధ్యతరగతి కుటుంబం, మా ఇంట్లో అందరికీ కోవిడ్ వచ్చింది, మా అవ్వ తాతలకి హాస్పిటల్ అడ్మిట్ చేయాలంటే బెడ్లు దొరకట్లేదు అన్నా అని ఆ విద్యార్థి పెట్టారండి. ఇంకేం చెప్తారు ఈ ప్రభుత్వాన్ని? మందుల గురించి మీరు మాట్లాడతారు, ఎక్కడ దొరుకుతున్నాయి మందులు? మందుల షార్టేజ్ మొదలైపోయింది. ఇంకో పక్కన ఆక్సిజన్ షార్టేజ్ కూడా ఇప్పుడు ఇబ్బందులు ఉంది. ఆక్సిజన్ షార్టేజ్ కూడా మొదలవుతుంది, దొరకట్లేదు ఆక్సిజన్ ఆల్రెడీ. ఎందుకు ఈ ప్రభుత్వం మళ్ళీ ఇంకా మాపైన దాడులు చేసే బదులు వాస్తవాలు తెలుసుకుని ఆ సమస్యను మీరు పరిష్కరించండి. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. గత 48 గంటలు నన్ను తిడుతోంది తప్ప ఏ ఒక్క సమస్యను మీరు పరిష్కరించారని నేను సూటిగా అడుగుతున్నా. ఏ సమస్యను మీరు పరిష్కరించారు? ఒక సమగ్ర రివ్యూ ఎక్కడ జరిగిందా? డాక్టర్లతో మీరు మాట్లాడారా? విద్యార్థులతో మీరు మాట్లాడారా? వాళ్ళ తల్లిదండ్రులతో మీరు మాట్లాడారని సూటిగా ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. నారాయణ గారు, మీరు మూర్ఖపు రెడ్డి ఒక 10 రమేష్ నాకు అర్థమవట్లేదు, మళ్ళీ రిపీట్ చేస్తారా?
రమేష్ గారు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలి క్వశ్చన్. సార్, మీరు ఒక ముఖ్యమంత్రి పట్ల కూడా మీరు విమర్శలు చేసేటప్పుడు ఒక మూర్ఖపు రెడ్డి అనేటటువంటి ఒక వర్డ్ తీసుకొని వాడడం ఎలా ఎలా సమర్థించుకుంటారు సార్? మీరు ఇప్పుడు నేను ఇచ్చిన స్టాటిస్టిక్స్ అని 80 లక్షల మంది కోవిడ్ థ్రెట్ లో ఈ పరీక్షల వల్ల రాబోతున్నారు. సెకండ్ వేవ్ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంది. అంతేకాకుండా యువతి యువకులకి మొదటి వేవ్ కన్నా సెకండ్ వేవ్ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంది. అందుకే మీరు నిర్ణయం మార్చుకోండి అని నేను కోరాను. అంతే ఉత్తరం రాశా. ఉత్తరం రాసిన తర్వాత లోకేష్ ఉత్తరం రాశాడు కనుక నేను నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు అని చెప్పిన వ్యక్తి జగన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని ఇంకా మూర్ఖపు రెడ్డి కాకపోతే ఇంకేమంటారు చెప్పండి? స్ట్రైట్ గా అడుగుతున్నా. అంటే 80 లక్షల మంది ఇదే రేట్లో వెళ్తే దాదాపు 2 లక్షలు కనీసం, ఎంత కాదన్నా కనీసం దాంట్లో ఒక 20 లక్షల మందికి కోవిడ్ రావచ్చు ఇది ఈ పరీక్షల వల్ల. దాంట్లో ఇంకా పర్సంటేజ్ తీసుకుంటే వేలాది పోవచ్చు. అంటే విద్యార్థులు చనిపోయినా పర్వాలేదు, వాళ్ళ తల్లిదండ్రులు కోవిడ్ వచ్చినా పర్వాలేదు, నేను ఒక నిర్ణయం తీసుకున్నా కనుక నేను వెనక్కెళ్ళేది లేదు అంటే మూర్ఖపూర్ రెడ్డి కాకపోతే ఇంకేమంటారు అని మీరు చెప్పండి. ఇంకా వేరే పేరు ఉందో చెప్పండి, పెడదాం. ఆయన మటుకు రాడు కదా, తాడిపల్లి ప్యాలెస్ బయటకు రాడు. ఆయన రివ్యూ మీటింగ్ లో అధికారులందరూ కనీసం 20 అడుగులు దూరం కూర్చుంటారు, అది పర్వాలేదా? ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నా. అందుకే ఈ ప్రభుత్వం వైఖరి మారాలి. నారాయణ గారు తమ ప్రశ్న అడుగుతారు. స్టూడెంట్ తరఫున విద్యార్థుల పరీక్షల గురించి కాకుండా కోర్టు మీద అప్రోచ్ అవుతారా? తప్పనిసరిగా కోర్టు విషయంలో మేము ఎప్పటికీ చర్చిస్తున్నాం. రేపు టౌన్ హాల్లో విద్యార్థులు అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర అభిప్రాయ సేకరణ చేసి వాళ్ళ అనుకూలంగా ఒక నిర్ణయం మేము తీసుకుంటాం. నారాయణ గారు తమ ప్రశ్న అడగగలరు. సార్, ఇప్పుడు విద్యార్థుల పరీక్షల గురించి కాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా ప్రభుత్వం ఏం చేయాలంటారు? కరోనా నియంత్రణ చర్యల మీద ఇప్పుడు రివ్యూ చేస్తున్నారు, వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతం చేస్తున్నారు, నైట్ కర్ఫ్యూ పెట్టారు. ఇంకా ప్రభుత్వానికి కరోనా నియంత్రణ చర్యల మీద ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు ఏమన్నా సూచనలు ఇస్తారా? సార్ 1 మినిట్ సార్, ప్లీజ్ బీ ఆన్లైన్. మరి డిస్కనెక్ట్ అయ్యానండి. నారాయణ గారు మీరు ఏదో అడుగుతా ఉన్నారు ప్రశ్న, అన్మ్యూట్ చేసి మాట్లాడాలి. సార్, ప్రభుత్వం ఇప్పుడు నైట్ కర్ఫ్యూ పెట్టింది, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది,
ఇంకా ప్రస్తుత పరిస్థితులలో కరోనా నియంత్రణ చర్యలు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, మీ వైపు నుంచి ఏమైనా సూచనలు ఇస్తారా, మనం నియంత్రించగలుగుతాం, ప్రస్తుతం ప్రజలు చాలా భయ ఆందోళన ఉన్నారు ఈ పానిక్ సిచ్యువేషన్ లో, మీరేమైనా సూచనలు ఇస్తారా ఇంకా ఏం చేయాలని? ఒకటి, ప్రజలందరూ చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, అందరూ కూడా కంపల్సరీ మాస్క్ వేసుకోవాలి, అదేవిధంగా బయటకు వెళ్ళినప్పుడు కనీసం 6 అడుగుల దూరం ఒక్కొక్కరు నిలబడాల్సిన అవసరం ఉంది మొదటి. రెండోది, నేను ఇప్పటికీ ప్రభుత్వానికి ఒక లేఖ రాశాను, ఆరోగ్య శాఖ మంత్రి గారికి ఒక లేఖ రాశాను, దాంట్లో అనేక పాయింట్స్ పెట్టాను, అంటే ప్రభుత్వం ఎలా స్పందించాలి, ఈ కోవిడ్ రెండో వేవ్ వస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకోవాలని పెట్టారు. కానీ దాంట్లో భాగంగా ఎలాంటి ఒక చర్య కూడా తీసుకున్నట్టు నాకైతే కంఫర్ట్ లేదు. ఇప్పుడు వ్యాక్సినేషన్ విషయంలోకి వచ్చేయాల, వ్యాక్సినేషన్ అనేది మినిమం 2 డోసెస్ ఇవ్వాలి, మొదటి డోసుకి రెండో డోసుకి కనీసం 21 నుంచి 28 రోజులు టైం ఉండాలి. అదేవిధంగా రెండో డోసు నుంచి కనీసం ఇంకొక 2 వారాలు ఉంటేనే వ్యాక్సిన్ ఫుల్ ఎఫెక్ట్ వస్తుంది అనేది. సో ఈ ప్రభుత్వం చేయాల్సింది యూనివర్సల్ వ్యాక్సినేషన్, 100% ప్రతి ఆంధ్రుడికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ప్రభుత్వ ఆసుపత్రులు పిహెచ్సీ కాదు, ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు కూడా 100కి 100% మందికి యుద్ధ ప్రాతిపదికంగా ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఆక్సిజన్ కొరత ఆల్రెడీ మొదలైంది, ప్రైవేట్ సంస్థలతో మాట్లాడి అవసరమైన ఆక్సిజన్ స్టాక్ ఉందా లేదా, రాబోయే రోజులు అవసరమైన ఆక్సిజన్ జనరేట్ చేయగలుగుతామా లేదా అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఎవరికైతే కోవిడ్ వచ్చిందో ఇమ్మీడియట్గా కరెక్ట్ మెడికేషన్ ఇస్తే వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అది ప్రభుత్వ లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుని అవసరమైన ప్రోటోకాల్స్ ఏర్పాటు చేసి ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ వస్తే అవసరం అయితే టెలిమెడిసిన్ మార్గాల ద్వారా, ఎట్లయితే మేము పార్టీలో ఇప్పుడు జూమ్ ద్వారా టెలిమెడిసిన్ ఇస్తున్నామో అదే మార్గంలో ఎవరికైతే కోవిడ్ పాజిటివ్ వచ్చిందో వాళ్ళందరికీ టెలిమెడిసిన్ ఇచ్చి అవసరమైన మందులు కానివ్వండి లేదంటే సింపుల్ ఐవి కానివ్వండి ఇంట్లోనే అడ్మినిస్టర్ చేసేదానికి మంచి అవకాశాలు ఉన్నాయి. అది ప్రభుత్వం ప్రోయాక్టివ్గా నిర్ణయాలు తీసుకుంటే తప్పనిసరిగా ఈ లేట్ ఏదైతే మెడికేషన్ వల్ల అందరూ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి వస్తుందో ఆ పరిస్థితి రాకుండా ఉంటుంది. ఈరోజు మార్చరీలో చూస్తే ఫుల్ అయిపోయినాయి, మార్చరీలు వీడియో వచ్చింది నిన్న, మీరందరూ కూడా వీడియో చూస్తారు, అక్కడ మార్చరీలు కూడా ఫుల్ అయిపోయే పరిస్థితి మనకు కనపడుతుంది. అందుకే ప్రికాషన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్, ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ప్రివెన్షన్ అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా ఏదైతే నేను సూచించానో ఈ ప్రభుత్వం ఆ నిర్ణయాలు తీసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో లోవెస్ట్ మొర్టాలిటీ రేట్ ఉంటుంది. ఎవరన్నా మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.